एसआरसीपी नेता बोत्स सत्यनारायण वैजाग్ లో మీడియా తో మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం మీ విన్న సందర్భాలు చెప్పాం కదా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదు రాజకీయ లబ్ధి కాదు రాజకీయ అవసరాలు ముఖ్యం కాదు చిరస్థాయిగా ఉండడానికి అవకాశం వచ్చినప్పుడు కార్యక్రమాలు చేయాలి అంటే ప్రతిపక్షం వీళ్ళ కడుపు మండతో మాట్లాడుతున్నారు అధికారం ఉండలేదని మాట్లాడుతున్నారు అని మా మీద బురద జల్లడానికి वार्ट मैं विद्युत तो वेयर प्रयत्न सदर्भ इवा चंद्रबाबुना गुड़ना सूट अड़े राष्ट्र अवनीति कार्यक्रम तो धनमो दोपड़ी डबे प्रजास्वाम्य अपहस्यू ఒక్కొక్క శాసన సభ్యుని 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు కొని ఈ నీచమైన కార్యక్రమాలు కనిపించడం ఇది నిప్ప ఇదా నిజాయితీ ఇదా ప్రజాస్వామ్య విలువలు దీనికి ఏం సమాధానం చెప్తావు నీ విలువ ఎక్కడ ఉంది నువ్వు నీతి మంత్రి అంటున్నావు నిప్పులాంటి వాడు అంటున్నావు మరి ఇవాళ కోర్టు ఇచ్చిన మరి దీనికి ఏమిటి నీ సమాధానం అని చెప్పని అడుగుతున్నా నువ్వు నిజాయితీపరుడివైతే నువ్వు నీతిమంతుడివైతే ప్రజాస్వామ్య విలువల మీద నీకని గౌరవం ఉంటే తప్పుకో పక్కడి ఇంకొకరిని పెట్టుకో ఈ కేసులో నిజాయితీపరుడిగా నీతిమంతుడిగా నా ప్రమేయం లేదు నేను చట్టబద్ధంగా ఉంటాను ప్రజాస్వామ్య విలువలు కాపాడతానని చెప్పని చెప్పే విధంగా ప్రజలు మెచ్చే విధంగా రా ముందుకు రండి नी डोलतन नी बेलतन नी नैज्यु अंदर मेनेज चेयल अच्छा दिखने संबंधन अंदर दिटन चपनी भ्रमित मन एवरना उ प्रपंच देश में मदद का अभी वाल अभी जो भ्रम ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ముఖ్యమంత్రిని కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు వచ్చి ముత్తయ్య మీద వచ్చి సుప్రీం కోర్టుకి వెళ్ళారే ముత్తయ్య మీద సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు ముత్తయ్య వచ్చి నాలుగో ముత్తయ్య అయినప్పుడు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ కాన్స్పిరసీ జరిపించారో ఎవరైతే వాయిస్తం చెప్పి నాలుగోన సమావేశంలో మీరు మాట్లాడారో మీ తాడు తీస్తాను అన్నారు ఏమైంది ఈ తాడుకు రోషం ఏమైంది మీ పోర్షం వ్యక్తిగత స్వార్థం కోసం చట్టాన్ని చేతిలో తీసుకోవడం అనేది సమంజసం అని చెప్పని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒక్కరిని ఆ న్యాయ వ్యవస్థకి విలువను కల్పించే విధంగా ఆ పోలీస్ గ్రౌండ్స్ కి ఒక విలువచ్చే విధంగా ప్రభుత్వం చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారి బాధ్యత నిర్వర్తించాలని చెప్పని ఆ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఒకటా రెండా మొత్తం మోడరాసంలో మనకు రావాల్సిన అన్ని అవకాశాలని అన్నిటి స్వార్థ ప్రయోజనం మొట్టమొదటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఉన్నత విద్యకు సంబంధించి ఏదైతే మొదటి రోజు ఈ కేసు జరిగిన వెంటనే ఉన్నత విద్య వచ్చి విధించి ఎంసెట్ కానీ లేకపోతే పీటీ కానీ రెండు పరీక్షలు ఎప్పుడైతే పెట్టారో ఆ రోజు నుంచే మన తాలూకా ప్రయోజనాలన్నీ కూడా ఆ రాష్ట్రాన్ని తాకట్టుపెట్టడం ప్రారంభమైంది గోడే కూర్చుంది ప్రపంచం అంతా కూడా ఈ కేసుకు సంబంధించి అటు రెండు రాష్ట్రాలు కూడా రాజీపడ్డం కాదు లాలుచిపడ్డాయి వారి ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని చెప్పింది
ఈ నేపథ్యంలోనే ఏదైతే మనందరికీ కూడా సంజీవనుకుంటున్నా స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా కేంద్రాన్ని మధ్యవర్తిగా పెట్టుకొని దాన్ని తాకట్టు పెట్టింది నిజం కాదని చెప్పి అడుగుతున్నాను।